తిరిగి స్వాగతం కమ్మంపాటి గారు. అవిశ్వాస తీర్మానం అనే అత్యంత ముఖ్యమైన అంశం చర్చలు అంటే లోక్సభలోకి వచ్చినప్పుడు మొదటిసారేమో 45 సెకండ్ల సభ వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు సమావేశం అయితే కేవలం 12 నిమిషాల పాటు ఏదో కొన్ని వ్యవహారాలు జరిగాయి సభ బిల్స్ వరకు. వెంటనే మళ్ళీ వాయిదా పడినట్టు బట్టే మీకు అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది అనేది మనకు కనపడుతుంది. ఒకటి రెండు మూడో రోజు ఇవాళ ఇష్యూ ఏంటి? ఇష్యూ వల్ల అవిశ్వాస తీర్మానం. ఆవిడ చదివింది తోట నరసింహం గారు ఇచ్చారు వాళ్ళ మెంబర్స్ అని. అంటే హౌస్ ఆర్డర్లో జనరల్గా సాంప్రదాయాలు అదే నేను పదే పదే కూడా అదే చెప్తున్నానండి. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి ఇక్కడ రెండు స్పీకర్ రోలు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ రోలు. ప్రభుత్వం ఏం చేయాలి? ఈ దీనికన్నా ముందు ఈవేళ ఎజెండా జనరల్గా ఆన్వాయితీ ఏమిటంటే స్పీకర్ ఛాంబర్లోకి పిలిపించి ఈవేళ ఈ బిజినెస్ ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది దాన్ని ఈ విధంగా వెళ్దాం అనేది డిస్కస్ చేసుకుంటారు. లేదండి మా పార్టీ స్టాండ్ ఇది మేము ఎట్లా ఉంటామంటారు. అయితే మాకు ఈ బిజినెస్ ఉంటుంది ఇది కంప్లీట్ చేసినాక మీరు గొడవ జెండనే ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇది పెద్ద సమస్య కాదు. కావేరీ ఇష్యూ అవ్వచ్చు. ఎందుకు బలం ఉంది కదా సొంతంగా బలం ఉంది అందుకే చెప్పేది. అంటే వాళ్ళకి సోదరుడు చెప్పినట్టుగా నిజంగా 80% మేము ఆంధ్రప్రదేశ్ చేసామని అనుకుంటే దీన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు దేశం మొత్తం ప్రజలు కూడా తెలియవచ్చు. కానీ ఆ విధంగా లేదు కాబట్టి ఇవాళ ఏంటంటే ప్రభుత్వం యొక్క పనితీరుకు నిదర్శనం కాబట్టి అవిశ్వాస తీర్మానం అంటే అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పనితీరు కూడా చర్చ జరుగుతుంది కాబట్టి చర్చకి ఈ సమాధానం చెప్పే సత్తా ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి దాటవేత ధోరణి వస్తుంది. సరే రాజకీయ కోణం పక్కన పెట్టేయండి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కనీసం ఏమి అన్యాయం చేశారు ఏమి న్యాయం చేశారనే అన్యాయం చేశారు కాబట్టి మనసావాచ నమ్ముతున్నారు కాబట్టి సమాధానం లేదు కాబట్టి దానికి కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తూ ఉన్నారు. వాళ్ళు దాటవేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు చర్చకు ముందుకు రాదు. రెండవది ఏఐడిఎంకే గురించి పక్క రాష్ట్రాల గురించి తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందనంటే మీరు చూశారు పన్నీర్సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు త్రాగునీరు కావాలి అని అంటే వెంటనే స్పందించి టీఎంసీ నీరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒరిసాలో వరదలు వచ్చినప్పుడు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టీములు పంపించి అదేవిధంగా ఏ విధంగా ఆదుకోవాలో ఏ విధంగా సహాయం చేయాలో చేశాం. ప్రక్క రాష్ట్రాల మీద మా యొక్క పనితీరు కానీ మేము ఆ విధంగా చూస్తుంటాం ఏది ఇచ్చి పుచ్చుకునే ధోరణి లేదా సహాయం చేయాలి ఆపదలు ఉన్నప్పుడు అనేది. ఈవేళ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. కేంద్రం నిజంగా పెద్దమ్మాయి పాత్ర పోషిస్తే ఇది పెద్ద సమస్య కాదు. వాళ్ళని కూర్చోబెట్టి దీని మీద చర్చ వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన వాళ్ళ సొంత నిర్ణయమే అనుకోవాలా దీని వెనక ఏదన్నా ప్లాన్ ఉందనేసి అనుకో. తప్పకుండా ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఇప్పుడు వాళ్ళు ఏఐడిఎంకే నిజంగా కూడా ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఏఐడిఎంకే ఆపాలనంటే మీరు కేంద్రం వాళ్ళు మైనార్టీ ప్రభుత్వం మీరు ఆగండి మీ సమస్య పరిష్కారం కనుగొందామని కనుక చెప్పుంటే ఈ పరిస్థితి ఉండదు కదా. కేంద్రం ఆ చొరవ చూపెట్టలేదు. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అనంతకుమార్ గారు అక్కడ నేను అదే చెప్పాను ప్రమోద్ మహాజన్ ఇంతకుముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇంతకన్నా పెద్ద గొడవలు జరిగినాయి. విభజన కూడా జరిగింది రాష్ట్రం ఏర్పాటైంది. ఆ ఫ్లోర్ లీడర్ దగ్గర పోయి బతిమాలి అయ్యా ఈ సమస్యకి మీరు సహకరించండి తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పేవాడు. ఆ విధంగా ఈవేళ ఉందా అంటే లేదు. అంటే కేంద్రం గుత్తాగా ఏంటంటే రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి సమాధానం చెప్పే సమాధానం లేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని మనకు కనపడుతుంది. రెండవది స్పీకర్ గారేంటి ఇందా మీరు చూశారు ప్రీ డిటర్మెంట్గా వచ్చేసి 42 సెకండ్లోనే హౌస్ అడ్జాయిన్ అనేసారు. ఈ రెండోసారి ఏంటి వాళ్ళ బిల్లులు పాస్ చేసుకోవాలి కాబట్టి పేపర్ లైట్ అండ్ టేబుల్ ఉంది కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత సుష్మా గారిది ఆ చర్చ జరగాలది కాబట్టి సుష్మా స్వరాజ్ గారి యొక్క స్టేట్మెంట్ ఇచ్చేదాకా ఆగి ఆ పేపర్ లైట్ అండ్ టేబుల్ అయిపోయినాక ఆవిడ హౌస్ ఇదిగో మేము ఇచ్చిన ఏదైతే అవిశ్వాస తీర్మానం తోట నరసింహ గారి పేరు టీడీపీ ఇట్లా పార్లమెంట్ సభ్యులు సంతకాలు పెట్టి ఇచ్చారు దాన్ని చర్చకి తీసుకోవాలనుకున్నాం కానీ హౌస్ ఆర్డర్లో లేదంటారు. హౌస్ ఆర్డర్ లేదనేది వంక మాత్రమే అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అంటే రేపే ఇప్పుడు 3 రోజులు నిన్న చూశారు నిన్న హౌస్ ఆర్డర్ లేదు కదా మొన్న లేదన్నారు కదా ఎన్ని రోజులు ఇట్లా చెప్తారు. అంటే ఏంటంటే మీరు అవిశ్వాస తీర్మానం చర్చకు సిద్ధంగా లేరు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు సిద్ధంగా లేరు అని అంటే రాష్ట్రానికి అన్యాయం జరిగిందనేది మీ దగ్గర ఒప్పుకుంటున్నారు కాబట్టి సమాధానం లేదు కాబట్టి మీరు వెనక్కి వెళ్తున్నారు అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. రవిచంద్రారెడ్డి సార్ ఈరోజు సుష్మా స్వరాజ్ గారు మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ జాతికి సంబంధించిన ప్రకటన ఏదైతే చేయాలనుకుంటున్నప్పుడు అలాంటప్పుడు కూడా ఏదైతే అడ్డుపడుతున్న సభ్యుల్ని వాళ్ళని ఆ విధంగా ఏదైతే అడ్డుపడమని చెప్పకపోయినట్లయితే దీని వెనక బీజేపీ గేమ్ ప్లాన్ లేకపోయినట్టయితే ఆమె అసహనాన్ని వ్యక్తం చేయాల్సింది ఆ సభ్యులు తీరికన్నా ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మీద అసహనాన్ని వ్యక్తం చేయాలి. ఎందుకంటే ఆయన చూసి చూడనట్టు నిమ్మకు నీరెత్తినట్టు ఏదైతే ఉన్నాడో ఆయన కల్పించుకోవాలి. ఆయనకున్న విచక్షణ అధికారాల ప్రకారం వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు మార్షల్స్ను వాడచ్చు. దేశానికి సంబంధించిన అత్యంత ప్రధానమైన సంఘటన గురించి సుష్మా స్వరాజ్ గారు ప్రకటన చేయాలంటే దాంట్లో గంభీరత ఎంత ఉందో
ఆ గంభీరతను కూడా పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళ విచక్షణాధికారులు ఎందుకు వినియోగించారు అనేది దేశం మొత్తం ప్రశ్నించాల్సిన సమస్య. ఈరోజు మన సమస్యలు టీఆర్ఎస్ సమస్యలు లేకపోతే అన్నాడీఎంకే సమస్యలే కాదు, జాతి ఆవత్తుకు సంబంధించిన సమస్యల విషయంలో అడ్డు తగులుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దానికి వాళ్ళ సమస్యలు కూడా చర్చకొస్తాయి. ఈ అవిశ్వాస తీర్మానం టేకప్ చేస్తే వాళ్ళ సమస్యలు అన్నాడీఎంకే సమస్యలు సైలెంట్ గా నడుపుతారో, టీఆర్ఎస్ సమస్యలు చర్చకొస్తాయి, సభని ఎప్పుడైతే సైలెంట్ గా నడుపుతారో అన్ని అంశాలు చర్చకొస్తాయి. చర్చకొస్తే మన బీజేపీ గేమ్ ప్లాన్ నాశనం అయిపోతుందనే ఉద్దేశంలో ప్రీ డిటర్మైన్డ్ గా పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కంప్లీట్ ఫెయిల్యూర్ తో చేస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు మన పవన్ కళ్యాణ్ గారు. 80 మంది సభ్యుల మద్దతు కూడగడతా, అవసరమైతే ఢిల్లీ వెళ్తా, పార్లమెంట్ జరుగుతున్నప్పుడు 4వ తేదీ నుంచి ఢిల్లీలోనే ఉంటా, అన్నాడీఎంకేతో మాట్లాడతా, టీఆర్ఎస్తో మాట్లాడతా, ఏది ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? వాళ్ళందరినీ 80 మందికి పైగా మద్దతు కూడగడ్డం, ఢిల్లీలో ఆయన స్వయంగా పోయి ఉండడం, ఈరోజు అవిశ్వాసం పెట్టి గత మూడు రోజులుగా వరుసగా పార్లమెంట్ జరుగుతున్నప్పుడు చర్చకు వస్తుంటే ఆయన బహుశా టీవీ చూడరా? ఆ టీవీ చూస్తున్నప్పుడు జరుగుతున్న దాని మీద ఆవేదన రాదా? ఆంధ్రప్రజలకు అన్యాయం జరుగుతుంది, టీఆర్ఎస్ తెలుగు ప్రజలకు మద్దతు అని చెప్తూనే మనకు ప్రత్యేక హోదా విషయంలో కవిత గారు మద్దతు పలికినందుకు మీరు కూడా థ్యాంక్స్ చెప్పారు కదా, మేమందరం కూడా థ్యాంక్స్ చెప్పాం. మరి థ్యాంక్స్ చెప్తూ నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్టు టీఆర్ఎస్ చేస్తున్న పనితీరు మీకు బాధ అనిపిస్తే టీఆర్ఎస్ను ఒప్పించే దాంట్లో మీరు ఎందుకు చొరవ తీసుకోలేదండి? మీరు మద్దతు కూడగట్టాల్సిన అవసరం లేదు, మద్దతు దండిగానే ఉంది, అవిశ్వాసం చర్చకు వస్తుంది. ఆటంకాలు ఏవైతే ఎదుర్కొంటున్నాయో వాటిని తొలగించేదానికి మీరు పిల్లవని పేరంటానికి పోయినట్టు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మంచి మార్కులు వేసి వచ్చారు కదా, మీరు ఎందుకు ఈరోజు ప్రయత్నం చేయలేదు? మీ వంతు అసలు ఏం ఎఫర్ట్ ఉంది? మీరు ఈరోజు కొత్తగా పార్టీ పెట్టి కొత్తగా విధి విధానాలు, పార్టీ ఆఫీసు, ఇల్లు, అక్కడనే రైతులతో ఉగాది సంబరాలు చాలా చేస్తున్నారు కదా. మీ మనసులో ఉన్నదేంది? యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఓట్లు చీల్చి రాబోయే అధికార పక్షాలకు విరుద్ధంగా ఏదన్నా రాజకీయ ఎత్తుగడ వరకేనా? ఎప్పుడైనా ఆవేశంగా వచ్చినప్పుడు మాత్రం మీడియా ముందుకు వచ్చినప్పుడు మంచి హైప్ ఉండే స్టేట్మెంట్లు ఇవ్వడంకే పరిమితమా? మీరేమన్నారు? నేను తమిళనాడుకి వెళ్తా, అన్నాడీఎంకే మద్దతు కూడగడతా అన్నారు. ఈరోజు అన్నాడీఎంకే వాళ్ళతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? అట్లీస్ట్ ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశారా? మీరున్న దగ్గర నుంచి కథలు లేరు, మీ చిత్తశుద్ధి ఏంటి? అసలు రాజకీయాల పట్ల మీ నిబద్ధత ఏంటి? ఈరోజు రాజకీయాల్లో మీరు గేమ్స్ బాయిలర్ తప్ప మీరు చేయాలనుకున్నది ఏంది, చేస్తున్నది ఏంది? రోజుకోసారి చెప్పే ప్రకటనలో మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతోంది కాంగ్రెస్. రైట్. మనం సభను బాగా స్పష్టంగా గమనించినట్లయితే స్పీకర్ గారు పదే పదే 100 సార్లు ఆమె సభ్యులను రిక్వెస్ట్ చేసుకుంటే అడుగుతాం. అంతేకాకుండా సుష్మా స్వరాజ్ గారు కూడా చెప్పారు, పక్కన ఉన్నటువంటి రాజ్యసభలో సావధానంగా విన్నారండి సభ్యులంతా కూడా, దయచేసి శాంతంగా ఉండండి, ఒక గంభీరమైనటువంటి విషయాన్ని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది, సమాధానం చెప్పాలి అని మొత్తుకుంటుంటే వాళ్ళు జవాబు తారితనం లేనటువంటి సభ్యులు వెళ్ళేకొచ్చి గొడవ చేస్తున్నటువంటి క్రమంలో ఇది ఎవరిని నిందించాలో అర్థం కావట్లే. వీళ్ళు మాత్రం మా మీద సస్పెండ్ అనేటువంటి విషయం చిన్న విషయం, కానీ మీరే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది బీజేపీ పార్లమెంట్ లో. సభ ఇలాగే ఉందనే విషయం తెలుసు కదా, ఇది సభ ఇలాగే నడుస్తుంది, ఇదే నడుస్తుంది అనుకున్నా మా ప్రభుత్వం వచ్చిన ఆర్డర్లు పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది కదా. సభ్యులు ఇవాళ జరిగింది కాదు కదా, సభ ఆర్డర్ లో లేకపోవడం అనేది ఇవాళ జరిగింది పరిణామాలే కదా. చూస్తారు, రేపటికి కూడా ఒక అవకాశం ఇస్తున్నాం, కాకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకోకపోతే తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి విషయాన్ని కూడా అమలు పరుస్తాం, దాంట్లో మాకు నో డౌట్. కానీ మేము చెప్పేది ఏంటంటే వాళ్ళందరి యొక్క బాధ్యత వాళ్ళు మర్చి ప్రవర్తిస్తున్నారు. ఈ దేశానికి సంబంధించినటువంటి, సరిహద్దులకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తానని 10 సార్లు మాట్లాడితే ప్రేమ లేదు దేశం మీద, ప్రేమ ఎవరుకుందో ప్రజలు నిర్ణయిస్తారులే, కానీ ముక్కలు ముక్కలుగా నరుకుతా ఉన్నటువంటి వ్యక్తులకి మద్దతుగా నిలిచినటువంటి వాళ్ళు మీరు, అది వేరే విషయం. ఈ దేశం కోసం సార్, ఈ రోజు దేశానికి సంబంధించిన దేశం కోసం, ధర్మం కోసం ఎవరైనా అలాంటి అప్రజాస్వామిక నిర్ణయాలు చేయము అయ్యా, సభ్యులను కన్వీన్ చేసేటువంటి లుచ్చా పార్టీ ఈ దేశంలో ఇది ఉండడం, ఇది జాతీయ పార్టీగా చెప్పుకోవడం, వారి ప్రతినిధులు గంభీరమైన విషయం ప్రస్తావిస్తున్నప్పుడు సభ్యులు ఆందోళన ఉన్నప్పుడు ఎందుకు సస్పెండ్ చేసి మరి మాట్లాడలేకపోతున్నారు? అదే అదే జరిగితే అవిశ్వాస తీర్మానం కూడా టేకప్ చేసే అవకాశం ఉండేది కదా.
చూస్తాం ఇంకొక అవకాశం ఇస్తాం ఈశ్వర్ గారు అవకాశం ఇచ్చిన తర్వాత సద్వినియోగం చేసుకోతే మీరు చెప్పినట్లు అది కూడా పూనుకుంటాం ఈశ్వర్ గారు హోల్ ఎపిసోడ్ లో దీని రెండు రకాలు ఒకటి సభా సంప్రదాయాలు ఒకటి సభా సంప్రదాయాలు అసెంబ్లీ పార్లమెంట్ రూల్స్ రైట్ ఇంత మేజర్ ఇష్యూ ఉన్నప్పుడు జనరల్ గా నేను ఏం చెప్తున్నాను స్పీకర్ గారు హౌస్ జరిగే ముందు 10 నిమిషాల ముందు మాట్లాడి అందరి నాయకులతోటి ఈ విధంగా ఉంది ఇవాళ ఎజెండా ఇది ఉంటుందని మాట్లాడతారు మీకు అసలు అదే విధంగా పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఇనిషియేటివ్ తీసుకుంటాడు అసలు ప్రభుత్వానికి శత్రుత్వం ఏది ఉంది అదే విధంగా స్పీకర్ గారికి సంకేతాలు ఇవ్వాలి ఏమని ఈ విధంగా వెళ్ళాలనేది సంకేతాలు లేవు కాబట్టి ఆవిడ కూడా ఇబ్బంది పడతా ఉంది చైర్ నుంచి అంటే మీకు రాష్ట్రంలో ఇంత అట్టడుగునట్టు ఉడిగిపోతుంటే 5 కోట్ల మందిని అవమానపరిచారంటే రాష్ట్రానికి అన్యాయం జరిగితే అన్యాయం తెలుగు వాళ్ళనే కాదు స్పీకర్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు స్పీకర్ని కూడా ఇబ్బంది పెడతారు అనేది ఇవాళ మనకు అర్థమవుతుంది అంతే కాదు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ని స్పీకర్ తన ఫ్లోర్ లీడర్ మాట్లాడారా లేదా పిలిపించుకో మాట్లాడారా లేదా అనేటువంటి విషయం మీకు తెలుసా ఈ రోజు ప్రయత్నం జరిగింది మా పార్టీ నుంచి ఫ్లోర్ లీడర్లు ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయం మీరు గమనించండి మీరు రోజు వచ్చి మైకుల ముందు చెప్పరు ఈ రోజు జరిగింది మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వేరు ఫ్లోర్ లీడర్లు వెళ్తే సమాచారం ఉంటుంది కదా ఫ్లోర్ లీడర్ని ఎప్పుడు పిలిచారు పైన 39 మంది గురించి మాట్లాడి వాళ్ళు చనిపోతే దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చే దానికి కూడా లేకుండా ఆ విధంగా వాస్తవాలు బయటకు వస్తే నిజ స్వరూపాలు బయటకు వస్తాయి చెప్పి ఒప్పందాలు చేసుకున్నటువంటి భాగం కాదు ఏది మాట్లాడలేనప్పుడు మా మీద దోసేద్దాం అనుకుంటున్నారు బీజేపీకి పోయే కాలం వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఆ విధంగానే ప్రవర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా బంగాళాఖాతంలో పోతుంది రైట్ విజయబాబు గారు ఇక్కడ నిన్న అయితే 100 మంది సభ్యులు లేచి నిలబడినటువంటి పరిస్థితి మరి ఏంటి ఇబ్బంది ఏంటి 100 మంది సభ్యులు లేచారు దాదాపుగా కాంగ్రెస్ ఉంది తృణమూల కాంగ్రెస్ ఉంది ఇతర సభ్యులు కూడా చాలా మంది లేచి నిలబడ్డారు అదే ఇబ్బంది అండి మీరు చెప్పిందే ఇబ్బంది ఏంటంటే వాస్తవానికి అవిశ్వాస తీర్మానం పెట్టి ఒక 50 మంది సభ్యులు 60 మంది సభ్యులతో కనుక ఇది డిబేట్కి వచ్చినట్టయితే డెఫినెట్గా ఎలో చేసి ఉండేది స్పీకరు మాట్లాడేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇష్యూ మీద వ్యవహారం అయిపోయేది అయితే జరిగిన అనూహ్య పరిణామాలు ఏంటంటే దాదాపుగా ఒక 100 మంది సభ్యులు 100 మంది నుంచి 100 మంది 200 మంది సభ్యులు అవుతారు లేదు అది కాకుండా విప్పును కూడా ధిక్కరించి అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నిరసనగా గళాలు వ్యక్తం చేస్తారనేసరికి పూర్తిగా ఒక డైలమాలో పడినటువంటి పరిస్థితి ఎందుకంటే అవిశ్వాస తీర్మానంలో కేవలం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇష్యూ ఒకటే రాదండి మొత్తంగా ప్రభుత్వ పనితీరు వస్తుంది ప్రభుత్వ పనితీరు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నరేంద్ర మోడీ గారి యొక్క నిర్ణయాలు డిమానిటైజేషన్ తెర మీదకి వస్తుంది డిమానిటైజేషన్ వల్ల వచ్చిన ఫలితాలు ఏంటి జిఎస్టీ వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఏంటి దేశంలో ఆర్థిక పరిస్థితి ఏ రకంగా దెబ్బతిన్నది అనేటువంటిది తర్వాత దోకలాం వ్యవహారంలో మీరు నెగోషియేట్ చేసిన అంతా బాగుంది అంతా ఆగిపోయిందని చెప్పని సైనికులందరినీ కూడా వెనక్కి రప్పించిన తర్వాత అక్కడ చైనా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసిందా లేదా అనేటువంటిది ఆ ఇష్యూ అనేటువంటి వస్తుంది నీరవ్ మోడీని ఎందుకు మీరు దేశం దాటించారు ఎందుకు పట్టుకోలేకపోయారు అనేటువంటిది టేబుల్ మీదకి ఫైల్ వచ్చినా అనేటువంటి సమస్య వస్తుంది విజయ్ మాల్యాని ఇప్పటివరకు ఎందుకు రప్పించలేకపోయారు నెగోషియేట్ చేస్తున్నాం అన్నారు అనేటువంటి సమస్య వస్తుంది అంతకుముందు బ్లాక్ మనీ అంతా కూడా వెనక్కి తెచ్చేస్తామని చెప్పారు ఎంత బ్లాక్ మనీ వెనక్కి తెచ్చారు ఏమైంది అనేటువంటిది ఆ సమస్య వస్తుంది తర్వాత కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు నిరుద్యోగులకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎందుకు ఇవ్వలేకపోయారు ఆధార్ కార్డు గురించి కుప్పిగంతులు ఇవన్నీ ఏంటి ఇలాంటి అనేకమైనటువంటి వాస్తవానికి ఏంటి నరేంద్ర మోడీ గారి యొక్క పర్సనాలిటీ ఆ అద్భుతమైనటువంటి ఆ స్టేబుల్ గవర్నమెంటు ఇదంతా ఈ దేశాన్ని ఏదో ఉద్ధరిస్తుంది అనేటువంటి లక్ష్యంతో మన పోటాళ్ళందరం ఆ రోజున సపోర్ట్ చేసాం బ్రహ్మాండంగా ఎస్ ఇలాంటి మనిషి డైనమిక్ పర్సనాలిటీ కావాలి ఈ దేశానికి అన్నప్పుడు ఇది ఈ మెజారిటీ ఏమైందంటే ఒక బ్రూట్ మెజారిటీ కింద మార్చేసుకొని ఒక ఒంటెత్తు పోకడలు నిరంకుశత్వమైనటువంటి పోకడలు అనాలోచిత నిర్ణయాలు కనీసం ఆ పార్టీలో సీనియర్స్ని కూడా కన్సల్ట్ చేయకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా ఏమైందంటే దేశాన్ని కుదేలుపరిచి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఏ అవినీతి పనులు విమానాల వ్యవహారాలు ఇలాంటివన్నీ కూడా ఆఫ్టర్ ఆల్ అండ్ ఆ రోజున బోఫోర్స్ విమానాల గురించి చెప్పాలంటే ఆ రోజున ఉన్నటువంటి బోఫోర్స్ విమానాల ఖర్చు ఎంత ఇవాళ జరుగుతున్నటువంటి తంతి ఎంత ఇది చూస్తే ఇవాళ ఎమ్మెల్యేలు ఆ 60 కోట్లు అనేటువంటిది దాదాపుగా ఎమ్మెల్యేలు చోటామోటా మంత్రులు తినేస్తున్నారు అట్లాగే లాలు అంటే అన్ని సమర్థిస్తున్నామని కాదు లాలు పశుగ్రాసాన్ని కనుక తీసుకుంటే ఒక జెడ్పీ చైర్మన్ లాంటి తినేస్తున్నాడు ఇక్కడ అలాంటిది అంటే అవినీతి అనకొండలాగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారి మీద ఆశలు పెట్టుకున్నారు
ఏదో చేస్తారు ఉద్ధరిస్తారని రాష్ట్రానికి సంబంధించి ఒక 85% మేము ఇప్పటికే పూర్తి చేస్తాం చేసేసాము మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేసామని చెప్పుకుంటే అవి చెప్పుకునే అవకాశం కూడా ఇవన్నీ చెప్పుకునేటువంటి అవకాశం కూడా సభలో ఉంటుంది కదా ఇవన్నీ చర్చకు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి బీజేపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తుంది దాని కోసం అని చెప్పని ఈ వాయిదా తీర్మానాలు లేకపోతే ఈ నెట్టడం అనేది అయితే ఎంత కాలం నెడతారు ఎలా నెడతారు నిరవధికంగా ఎప్పటికి వాయిదా చేస్తారు మళ్ళీ సెషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అయితే అదే డెఫినెట్ గా ఇదంతా కూడా ఒక నాటకీయమైనటువంటి పరిణామాలు పూర్తిగా డిఎంకే అన్నాడిఎంకే సభ్యులు బీజేపీ యొక్క డైరెక్షన్ లో లేదంటే నరేంద్ర మోడీ గారు అమిత్ షా డైరెక్షన్ లో నడుస్తున్నారు అనేటువంటిది కఠోర సత్యం ఈశ్వర్ గారు కర్ణాటక ఎలక్షన్స్ రాబోతున్నాయి అందులో దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ లో కూడా 10,000 కోట్లు పెట్టిన సంగతి ప్రజలకు తెలుసు ఈవేళ అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానం గనక పార్లమెంట్ లో చర్చకి బిగిన్ అయితే పండారా బాక్స్ ఓపెన్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే నరేంద్ర మోడీ గారు చేసిన వాగ్దానాలు ఇందాక విజయబాబు గారు చెప్పినట్టుగా బ్లాక్ మనీ తీసుకొస్తామన్నారు తర్వాత ఈ డిమానిటైజేషన్ వల్ల ఇంత పాకిస్తాన్ నోట్లు ఉన్నాయని 50 ఉన్నాయని ఇవన్నీ చెప్పారు అదేవిధంగా ఈ ఉద్యోగాలు నిరుద్యోగ సమస్య కానీ ఈ మేనిఫెస్టోలో సమస్యలన్నీ అన్ని రాష్ట్రాల ఇష్యూస్ ప్లస్ మేనిఫెస్టో ఇష్యూ కూడా చర్చకు వస్తాయి ఇది ఒక రోజుతోనో ఒక దీంతోనో అయిపోదు కాబట్టి దానికి సమాధానం చెప్పడానికి ముఖ్యంగా మన రాష్ట్రంలో 85% సంతృప్తి అని చెప్పారు అసలు ఏపీలో మొదలు పెడితే విభజన చట్టంలో ఎనభై శాతం అసంతృప్తి కాదు 90% అసంతృప్తి ఉంది కాబట్టి ఈవేళ నరేంద్ర మోడీ గారి మీద ఈ విభజన చట్టంలో అంశాలు కానీ ప్రధానమంత్రి ఆ రోజు చేసిన 6 హామీలు కానీ ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి కాబట్టి సమాధానం చెప్పలేక వెనక పెడుతుంది అనేది ఉంది ఇవన్నీ కూడా ఓ చెప్పండి అవి కూడా చెప్పండి అక్కడ మీరు అక్కడ చెప్పండి అవి మీ చేతనైతే అవి చెప్పాలి కదా మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అవిశ్వాసం అనే దాని మీద దానికి సమాధానం చెప్పడానికి లేదు ఉన్నది కాబట్టి ఇవాళ ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఎస్ ఛాలెంజ్ గా తీసుకుని చర్చ పెట్టండి ఛాలెంజ్ తీసుకోండి మేము చెప్తాం కదా ఏం చేశారనేది సమాధానం లేదు కాబట్టి దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి సమాధానం లేదు కాబట్టి ఈవేళ టైం పాస్ చేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఫర్దర్ గా డామేజ్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు ఈవేళ ఈ డామేజ్ ఇందులో ఆగదు దేశం మొత్తం పాకుతుంది నేను ఒకటే చెప్తా ఉన్నా బీజేపీ నాయకులకి రాజకీయ కోణం నుంచి చూస్తారా ప్రజా ప్రయోజనాలు చూస్తారా దేశ ప్రయోజనాలు చూస్తారా దేశ ప్రయోజనాలు చూస్తే చర్చించండి రాష్ట్ర ప్రయోజనాలు చూస్తే చర్చించండి మీరు మీరే చెప్పారు ఇందాక ఈ దేశ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఉన్న అనుభవం సీనియర్ మోస్ట్ అని ఆయనే చెప్పాడు ఇందాక ఆయనకున్న అనుభవం అని చెప్పాడు నరేంద్ర మోడీ కన్నా ముందే ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నాడు ఆయన ఆయన సలహా తీసుకుని రాష్ట్రానికి చేయబోతున్నారా చేయట్లేదా అవి చేయరు మీరు చేయట్లేదు కాబట్టి వాళ్ళు భయపడతా ఉన్నారు మీకేం మీరు ఒక పక్క మూడో ఫ్రంట్ థర్డ్ ఫ్రంట్ రకరకాలుగా ప్రయోగాల పిల్లి మొగ్గలు వేస్తా ఉన్నారు వాటికి కూడా ప్రజలు సమాధానం చెప్తా ఉన్నారు ఏ విధంగా చేయబోతున్నారు ఏ విధంగా చేస్తున్నారు రాజకీయ స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా పోతున్నారో మీరే చూడండి మీకు మీకు మిత్రపక్షాలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలనే అంటే మేము చాలా శక్తివంతమైనటువంటి ఇప్పుడు శక్తిహీనులు సభను ఆర్డర్ లో పెట్టుకుని దీన్ని తీసుకురావచ్చు లేకపోతే విజయ ప్రస్థానం శక్తి ఉన్నప్పుడు ఎందుకు సభను ఆర్డర్ లో పెట్టుకుని అవిశ్వాసాన్ని ఉత్తరప్రదేశ్ లో బిగిన అయిపోయింది రెండు ఎన్నికలు చూసాము వీళ్ళు ఒక హెడ్ ఎజెండాతో తెలుగు ప్రాంత ప్రజలు యాడైతే ప్రభావితం చేయగలుగుతారో అదే కర్ణాటకకు సంబంధించి ఒరిస్సాకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ లో రెండో ఎన్నికలు పోయినాయి ఇతర స్థానాలు పోయినాయి అక్కడ తెలుగు వాళ్ళు లేరే మీకు కేంద్ర ప్రభుత్వం పనితీరుకు అదిగో నిదర్శనం ముఖ్యమంత్రి వాళ్ళ సోదరుడు ఓడిపోయారు రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం వాటి ద్వారా గుణపాఠాలు నేర్చుకుంటాం రాబోయే రోజుల్లో జనరంజకమైనటువంటి పాలన చేస్తాం తప్పు లేదు కానీ పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో యువతలు ఉన్నటువంటి ఒరిస్సాలో మా యొక్క విజయ ప్రస్థానాన్ని దెబ్బతీయడం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ కేంద్రీకృతంగా రాజకీయాలు ఏదైతే చేస్తారో అసలు తెలుసా అపజయాల నుంచి వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన కమ్యూనిస్టులు ఏకమై మా మీద మీరు అవిశ్వాసం మాకు హైకమాండ్ ప్రజలు ఏం చెప్తే ప్రజలకు కావాల్సిన విధంగా మేము నడుచుకుంటా ఉన్నాం
కాంగ్రెస్ అనేది తప్పు, సోదరుడు ఇప్పుడు నేను అదే చెప్తున్నా, సమాధానం చెప్పలేక రకరకాల పిలుపులు మీరు మాట్లాడుకుంటే ఎట్లా సాక్షి కాదు కాదు సాక్షిలో మీరు సాక్షిలో వచ్చడానికి కాదు తెలంగాణలో అప్పుడు కాంగ్రెస్ కాదు తెలంగాణలో తెలుగుదేశంతో ఉండదు అని మీరే ముందు చెప్పారు. బీజేపీ వాళ్ళే పిల్లి మొగలేసింది ఎవరు? మీరే మీరు పిల్లి మొగలేసి ఇప్పుడు మూడు రోజులు అండి హౌస్, మూడు రోజుల నుంచి హౌస్ ని మీరు కనీసం ఇష్యూ మీద ఈ సమస్యకై అవిశ్వాస తీర్మానం చర్చ జరగాలని చిత్తశుద్ధి మీకుంటే మూడు రోజుల నుంచి సమస్య పరిష్కారం కనబడలేరా? మీరు చేయాల్సిన పని మామే చేయమంటున్నారా? ఇది ఒకట. మీరు ఒకటే 5 కోట్ల మందిని అవమానపరిచింది గాక మీరు ఇంకా మా మీద ఎదురుదాడి చేయాలనే ఉద్దేశం ఉంటే నేను అదే చెప్తా ఉన్నా. మీరు ఏదో ప్రజల్లోకి వెళ్ళి చెప్తాము ఏం మహేశాతం తృప్తి ఉంది అన్నారు కదా, ముందు అక్కడి నుంచి రండి, ముందు పార్లమెంట్ నుంచి కిందికి కదండి వివరించుకోవచ్చు. అదే పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రిటీని అర్థం చేసుకునే విధంగా తయారు చేశారు. నాలుగు రోజుల్లోనే చేశారా? ఎన్ని రోజులు లేని 14వ తారీఖున ఇచ్చిన స్టేట్మెంట్ కి 19వ తారీఖు ఇచ్చిన స్టేట్మెంట్ కి మధ్యలో 5 రోజులు ఏం జరిగింది? వాజ్పేయి లడ్డు బాగా మధ్యలో 5 రోజులు ఏం జరిగిపోయింది? 5 రోజులు వాజ్పేయి లడ్డు బాగా అయిపోయింది. నేను అనేది ఏంటంటే అన్నాడీఎంకే అడిగేది కావేరీ నీటి సంగతి, దానికి బోర్డు క్రియేట్ చేయమని. పెద్ద డిమాండ్ కాదు, బోర్డు క్రియేట్ చేయమనేది వాళ్ళ మామూలుగా డిమాండ్. టిఆర్ఎస్ చెప్పేది రిజర్వేషన్ల మీద హక్కు ఆయా రాష్ట్రాల పరిధిలో ఇవ్వండి అనేది వాళ్ళ హక్కు. వాళ్ళు ఊరికే ప్లే కార్డులు పెట్టుకుంటే వస్తుందా, ఆ డిమాండ్ని సమర్థవంతంగా వాదం ద్వారా వినిపిస్తే వస్తుందా అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. వాళ్ళేం చదువు లేని వాళ్ళు కాదు, మూర్ఖులు కాదు, వాళ్ళ పార్టీ నాయకులు ఆ విధంగా దిశ నిర్దేశం చేయలేని వాళ్ళు కాదు. కాకపోతే విచిత్రం ఏంటంటే ఉండవే, నిన్ను కూడా అనలేదు, ఉండవే ఉండు. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే ఆ ఇద్దరు నాయకుల్లో ముఖ్యంగా ఇందాక విజయబాబు గారు చెప్పినట్టు అన్నాడీఎంకే అనేది పేర్కొంది, కానీ ఈరోజు జయలలిత గారు లేనప్పుడు మోడీ గారు ఆధ్వర్యం పనిచేస్తుంది అనేది స్పష్టం. ఇకపోతే టీఆర్ఎస్ ఫెడరల్ ఫ్రంట్ అని ఆ ఫ్రంట్ అని ఈ ఫ్రంట్ అని ఎప్పుడో కొన్ని కొన్ని విచిత్రమైన డైలాగులు వేసిన తర్వాత కేసీఆర్ గారు కోర్టుగా పనిచేస్తున్నారని నిదర్శనం. ముఖ్యంగా ఇక్కడ మన కేసీఆర్ గారు కవిత గారు ఇచ్చే స్టేట్మెంట్ల చిత్తశుద్ధిని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి మేము సంపూర్ణమైన మద్దతుని, ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి చర్చతో పాటు వాళ్ళకు కావాల్సిన రిజర్వేషన్కి సంబంధించిన అంశాలు కూడా అవిశ్వాస తీర్మానంలో యథేచ్ఛగా చర్చించవచ్చు. ఎవ్వరు ఆటంకపరచడు. అవిశ్వాస తీర్మానం ఒకసారి చర్చకంటూ వస్తే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో మోడీ గారు ఇచ్చిన హామీల విషయం కానీ వాళ్ళకి కావాల్సిన డిమాండ్ల విషయం కానీ వాళ్ళకి ఇచ్చిన కోటా ప్రకారం వాళ్ళ సభ్యులు ఖచ్చితంగా టైం బౌండ్ లో పూర్తిగా దేశం అంతా వాళ్ళ వాయిస్ పోయే విధంగా వినిపించవచ్చు, దాని ద్వారా సాధించవచ్చు. ఆ విధంగా సాధించడానికి అష్యూరెన్స్ లేకపోతే వాళ్ళు వ్యతిరేకంగా ఓటు కూడా వేయచ్చు. మరి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ కోవర్ట్లు కాకపోతే, వాళ్ళ కోవర్ట్లు కాబట్టే అనంత్ కుమార్ గారు వాళ్ళని సస్పెండ్ చేయట్లేదు. ముఖ్యంగా ఈ డ్రామా అంతా బహుశా ఒక నిమిషం, ఈ డ్రామా అంతా ఇంకో రోజు రెండు రోజులు మూడు రోజులు పార్లమెంట్ సైనెడ్ అయి చెప్పేదాకా ఒకదాని తర్వాత ఒక బిల్లులు ఈ హడావిడిలోనే ఆమోదింప చేసుకుంటున్నారు కదా. మరి ముఖ్యంగా ఏదైతే ఇది అయిపోతుందో ప్రవర్తించినట్లు రోజుల పాటు ఉండు ఒక్క నిమిషం ఉండకపోతే కాసేపు బయట తిరిగి రప్ప చెప్పేది ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే రెండు మూడు రోజులు మహా అయితే సభ జరుగుతుందేమో, నాలుగు రోజులు జరుగుతుందేమో, ఖచ్చితంగా అయితే April 5వ తేదీ దాకా జరిగింది 23 వాళ్ళు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఏదో డిన్నర్ పెట్టారు అప్పటిదాకా ఏదో కాలయాపం చేసి వరకు శ్రీరామనవం లోపల వాయిదా వేసుకుంటారులే గానీ సార్ సైనైడ్ అయి పెట్టేస్తారు వీళ్ళు, శ్రీరామనవం దాకా కూడా పోనీయరు ఈ శుక్రవారం లోపల. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే దీని తర్వాత కార్యాచరణ ఆ కళలు సాకారం సార్, దీని తర్వాత కార్యాచరణ ఏంటి? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రకటించింది సార్, విధానాన్ని ప్రకటించింది, విధానాన్ని ప్రకటించింది. దీని తర్వాత కార్యాచరణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటాయి. జనంలోకి మనం పోవాల్సిన అవసరం ఉంది. జనంలోకి పోయినప్పుడు వాళ్ళు నిజంగా జనంలోకి పోయినాక చెప్పుకోవాల్సిన ఖచ్చితంగా బీజేపీ ముందు ఉంటుంది, కాంగ్రెస్ ముందు ఉంటుంది, తెలుగుదేశం ముందు ఉంటుంది, జనసేన ముందు ఉంటుంది, వైఎస్ఆర్సీపీ ముందు ఉంటుంది.
జనాలకు పోయినప్పుడు ఈ రోజు చేసిన డ్రామాలు ఎత్తుగళ్ళు ఏవైతే ఉన్నాయో మీడియా ముందు కూర్చుని ఎంత దబాయించినా గొంతు పెంచి గొంతు రాసిపెట్టి అలసిపోయినా కానీ వచ్చే మైలేజ్ మాత్రం జనాలకు పోవాల్సిన మెసేజ్ ఆల్రెడీ వెళ్ళింది సో కాబట్టి ఈ రెండు మూడు రోజుల డ్రామా ఇంతకు మించి ఏం జరగదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా ఉంది చూద్దాం వాళ్ళు నిజంగా వాళ్ళు కోవర్ట్లు కాకపోతే వాళ్ళు సస్పెండ్ చేస్తారేమో చూద్దాం జాతికి సంబంధించిన 39 మంది చనిపోతే దాని మీద స్టేట్మెంట్ చేసే స్వేచ్ఛ లేకుండా ఒక విదేశాంగ మంత్రి దిక్కు లేకుండా ఒక విదేశాంగ మంత్రి స్టేట్మెంట్ కూడా దిక్కు లేకుండా ఉంటే వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదంటే కోవర్ట్లు కాకుండా ఏంటి చర్చకంటూ వస్తే ఒక్కసారి పార్లమెంట్ సైలెంట్ గా నడిస్తే దాని అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాల్సి వస్తుంది పెడితే దానికి 100 మంది పైగా మద్దతు ఉంది దాని మీద దేశవ్యాప్తంగా అన్ని విషయాలు చర్చకు వస్తాయి కాబట్టి వీళ్ళకి ఉడుకుతుంది ఈ రోజు బీజేపీ ఉడుకుతుంది మోడీ గారు సభకి రావట్లేదు మీకు ఈ మధ్య కాలంలో మోడీ గారు పార్లమెంట్ లో ఎక్కడ కనిపిస్తున్నారా కనిపిస్తున్నారండి ఇప్పుడు ఆడ కూర్చున్న వాళ్ళు కనిపిస్తున్నారా అది డిమోనటైజేషన్ విషయంలో కావచ్చు జీఎస్టీ విషయంలో కావచ్చు ఏ విషయంలో ఎప్పుడు ఫెయిల్యూర్ అయినా ఎక్కడి నుంచి అయినా ఒక బహిరంగ సభ పెడతారేమో కానీ పార్లమెంట్ కళ్ళగద్దుకు వచ్చిన మోడీ గారు పార్లమెంట్ నుంచి పారిపోవడంలో పారిపోవడంలో నంబర్ 1 మనిషి ఎవరైనా ఉన్నారంటే పార్లమెంట్ లో చర్చ తప్పించుకునే ఒక్కసారి బడ్జెట్ తీర్మానాల గురించి బడ్జెట్ ప్రసంగం గురించి ధన్యవాదాలు చెప్పబోయే పెద్ద మనిషి అంటే నరేంద్ర మోడీ గారి యొక్క చారిత్రాత్మకమైన బహిరంగ సభలో స్పీచ్ ఇచ్చినట్టు ఇచ్చారు బహిరంగ సభలో స్పీచ్ ఇచ్చినట్టు పార్లమెంట్ లో ఎవరైనా స్పీచ్ ఇస్తారండి ఇంతమంది ప్రధానమంత్రి దేశం చూసింది ఇంతమంది ప్రధానమంత్రి చూసింది అతనికి రాజకీయం తప్ప అంటే అంతర్గత కలహాలు బీజేపీలో ఉన్నాయి అవి కూడా బయటకు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది అవిశ్వాసం వల్ల ఏమన్నా వస్తుంది అనుకుంటున్నారు విషయం చెప్తున్నా ఈ దేశానికి ఉన్న అభినవ హిట్లర్ దొంగలు దోపిడీ అభినవ హిట్లర్ మోడీ దొంగలు అభినవ హిట్లర్ మోడీ నీరవ్ మోడీ ఈ మోడీ ఆ మోడీ అందరూ ఒకటే కరప్షన్ వాళ్ళ అజెండా కార్పొరేట్ వాళ్ళ అజెండా సూట్ కు సర్కార్ లూట్ కి సర్కార్ లూట్ కి సర్కార్ సర్కార్ మామూలు సర్కార్ కాదు దీనికి ఖచ్చితంగా మూడింది కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖచ్చితంగా ఆపుతుంది ఈ దేశాన్ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ చూడండి ఈ రోజుకి వాళ్ళకి కూడా ఒక వే అవుట్ అనేది కనిపించడం లేదండి సో డెఫినెట్ గా ఇందాక కమ్మంపాటి గారు అన్నట్టు ఏంటంటే 25 తర్వాత వాళ్ళ పార్లమెంటరీ సమావేశం తర్వాత ఒక లోతైన చర్చ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడైతే ఒక అంబిగ్యూటీ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది బట్ అదే ఏదైనా సరే చర్చ అనేది అనివార్యం లేదు ఈసారి ఈ సెషన్స్ వాయిదా వేసిన తర్వాతైనా మళ్ళీ తెర మీదకి వస్తారు అప్పటికేమైనా మనం మేనేజ్ చేసుకోగలం అనుకుంటారో ఏంటో అనేది చూడాలి అయితే ఇక్కడ వెరీ సింపుల్గా కన్క్లూడింగ్ వర్డ్స్ నారాయణ రెడ్డి గారు ఒక కవిత చెప్తారు ఏంటంటే కొండ పెద్దది గరిట చిన్నది కూటి వడ్డన సాధ్యమేనా గద్దె పెద్దది బుద్ధి చిన్నది ధర్మపాలన ఎలా సాధ్యం అంటాడు సో ఇది యాప్ట్ గా నరేంద్ర మోడీ గారిని చూసేను ఆంధ్రప్రదేశ్ విషయం చూస్తే కొండ పెద్దది గరిట చిన్నది మనకు రావాల్సిన థ్యాంక్ యూ అండి విజయబాబు గారు థ్యాంక్ యూ రమేష్ నాయుడు గారు రవిచంద్రారెడ్డి గారు కంభంపాటి రామ్మోహన్ గారు.